హలో ఒక నిమిషం మీ క్వశ్చనే రాంగ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు చెయ్యలేదండి ఒక్కసారి చరిత్ర తిరగేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ టూ థౌజండ్ ఫోర్ కల్లా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే ఇవ్వకపోతే ఇవ్వకపోయారు దొబ్బేయండి అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలకు భరోసా కల్పిస్తే ఆయన విశ్వసనీయత చూసి ఆయన మొఖం చూసి ఒక్కసారి కాదు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కాదు ఇక్కడ చాలా మిస్టేక్ ఉంది మీ క్వశ్చన్లో శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు తన భుజాన భారాన్నంతా వేసుకొని రెండుసార్లు అధికారం లేక తెచ్చింది కా కాంగ్రెస్ని రాజశేఖర్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది పడవలేదా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా వీళ్ళు వారసులు అని చెప్పుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ వారసులు సిగ్గుండాలి చెప్పుకోవడానికి అండ్ మై సెల్ఫ్ శ్రావణి ఫ్రమ్ టీవీ నైన్ మ్యామ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలో అంటే చాలామంది కార్యకర్తలు అవచ్చు అవుట్ ఆఫ్ ద పార్టీ ఒక టాక్ ఏంటంటే కడప ఎంపీ టికెట్ మీకు ఇచ్చుంటే ఇక్కడ పార్టీ పెట్టాలనే ఆలోచన షర్మిలా చేసేవారు కాదేమో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మొన్న వైఎస్ఆర్ గారికి పోటీలు పడి మరి పాలాభిషేకాలు పూలదండలతో స నివాళులు అర్పించటాలు ఇవన్నీ మీరు చూశారు అండ్ ఆల్మోస్ట్ నాలుగు పార్టీలు ఆయన ఓన్ చేసుకుని మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్తూ ఉన్న పరిస్థితులు వీటి మీద మీ కామెంట్ మళ్ళీ చెప్తున్నాను శ్రావణి ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం నేను కాదు ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం తెలంగాణ ప్రజల బాగోగులు తెలంగాణ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఏడేళ్ళగా కేసీఆర్ గారి పాలన చూసాము ఏడేళ్ళగా కేసీఆర్ గారు సాధించింది ఏమీ లేదు ఏడేళ్లలో నిరుద్యోగం రేటు నాలుగింతలు పెరిగింది ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్లో మన రాష్ట్రము అత్యధిక స్థానంలో ఉంది ఆత్మహత్యల్లో కూడా అంతే రైతుల ఆత్మహత్యల్లో కూడా అంతే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారండి ఒక్కడికన్నా ఒక ఇల్లు కట్టారా లేకపోతే ఒకడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా ఎవరి జబ్బులోకి వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ కేసీఆర్ గారు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు కేసీఆర్ గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యాడు కేసీఆర్ గారు అన్యాయం చేశాడు కనుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది మేము నిరుద్యోగులము అని ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారే యాభై నాలుగు లక్షల మంది ఉంటే చేసుకునే వారు నిరుద్యోగులు ఇంకెంతమంది ఉన్నారు కేసీఆర్ గారి బాత్రూములలో బుల్లెట్ ప్రూఫ్ అంట అంటే ఆయన ప్రాణాలకు విలువ ఉంది నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి చిన్న పిల్లలు కేసీఆర్ది గుండెన బండనా ఇక్కడ అవసరం ఉంది కనుక పార్టీ పెట్టాం ఇక్కడ ప్రజలకు పోరాడాల్సిన శక్తి కావాల్సి ఉంది కనుక పార్టీ పెట్టాం నాకేదో పదవి రాలేదనో నాకేదో అసంతృప్తి ఉందనో ఇక్కడ పార్టీ పెట్టడం దిస్ ఇస్ నాట్ ట్రూ నాట్ ట్రూ నాట్ ట్రూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక పార్టీ అంటే ప్రజలు ఒక పార్టీ అంటే కార్యకర్తలు ఒక పార్టీ అంటే నాయకులు ఒక పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక పార్టీ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎవరున్నా లేకపోయినా ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి నేనున్నా లేకపోయినా ఈ పార్టీ కొనసాగాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది అది ఈ పార్టీ పేరు మహానేత పేరు పెట్టుకొని పార్టీ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాం మహానేత ఆశయాల కోసం పెట్టిన పార్టీ ఇది ఎవరి మీదనో అలిగి పెట్టింది కాదు మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ డోంట్ బ్రింగ్ దిస్ అప్ అగేన్ ఈ పార్టీకి ఒక శాంక్టిటీ ఉంది ఈ పార్టీకి ఒక పర్పస్ ఉంది మేడం మేడం మీ సింహము సోలోగా ఉంది కదా అని భయపడదండి లెట్ మీ ఫినిష్ వన్ మ్యాన్ ఇస్ ఆస్ మీ క్వశ్చన్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ ఇట్ నేను ఒంటర్ని కదా అని నాకు ఎప్పుడు భయం అయ్యలేదు నేను ఒంటర్ని కదా అని నాకెప్పుడు బాధ కలగలేదు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు నేను ఒంటరిని కాను జంపింగ్ జపాంగులు నాకు అవసరం లేదు నాకు నిఖాసైన నాయకులు కావాలి పక్కన చూస్తున్నారు సోమన్న గారు ఈ పక్కన చూస్తున్నారు ఇందిరమ్మ ఇందిరమ్మ అంటది అక్క బాంధు అని ఒక స్కీమ్ ఉన్నింది రాజశేఖర్ రెడ్డి గారి చిన్న స్కీమ్ అది ఆయన చేసిన పెద్ద పెద్ద అది అదొక చిన్న స్కీమ్ దాంట్లో చాలామంది నష్టపోయారు వేద్దాము లీగల్గా పోరాడదాము అని ఈమెకేం పట్టిందండి లీగల్గా పోరాడడానికి ఈమెకు ఏమవసరం ఈమె డబ్బు కట్టిందా సోమన్న ప్రజల కష్టాలు చూసి ఈయన పెన్ను పెన్సిల్తో రాయడండి పాటలు కన్నీళ్లతో రాస్తాడు గుండె చించుతే వచ్చిన రక్తంతో రాస్తాడు పాటలు ఇలా కూర్చున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇలా నాకు కావాల్సింది ప్రజల కోసం కష్టపడేవాళ్ళు రాత్రి అనకా పగలనక ఇల్లనక అనక రోడ్డనగా ప్రజల కోసం తిరిగేవాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఎవరైనా తలుపు కొట్టినా అన్నా నాకు ఈ సమస్య ఉంది అంటే తలుపు తీసి అవునా అని వాళ్ళ సమస్య తీర్చేవాళ్ళు నాకు పెద్ద పెద్ద లీడర్లు అవసరం లేదు ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కోసం రాజకీయాలకు వచ్చిన వాళ్ళు నాకు అస్సలు అవసరం లేదు నాకు ఇలాంటి వాళ్ళే కావాలి దయచేసి ప్రజల కోసం పోరాడే వాళ్ళని వీళ్ళేనా ఇంతేనా అని చులకనగా మాట్లాడడం భావ్యం కాదు నేను ప్రజల నుంచి నాయకుల్ని లేపుకుంటాం కార్యకర్తల నుంచి నాయకుల్ని లేపుకుంటాం ఒకరోజు ప్రభంజనం సృష్టిస్తాం మీరు చూస్తారు రాసుకోండి ఒకరికి వచ్చిన ఆపర్చునిటీ రాని వాళ్ళు రాని వాళ్ళు కూడా